నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇది రామా ఫలం, దీన్నే సీతారామ ఫలం కూడా అంటారు. దీన్ని రెడ్ కస్టర్డ్ యాపిల్ అంటారు. శీతాకాలంలో సీతాఫలాలు వస్తాయి. ఈ ఫలం, ఈ పండు సీతాఫలము జాతికి చెందిన పండే. సీతాఫలమైతే లేత ఆకుపచ్చ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది, పైన ఎత్తు ఫలాలు ఉంటాయి. ఇది రామా ఫలము, రంగు ఎరుపుగా ఉంటుంది, పచ్చిది ఎరుపు ఉండదు, పండిన తరువాత ఎర్రగా అవుతుంది, పైన నున్నగా ఉంటుంది, ఎత్తు ఫలాలు ఉండవు. ఈ రామాఫలం కూడా దాదాపు సీతాఫలం లభ్యమయ్యే సీజన్లోనే మనకి అందుబాటులో ఉంటుంది. ఈ రామాఫలంలో విశిష్టమైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, మెగ్నీషియం, జింకు, పొటాషియం, కాల్షియం, వీటితో పాటు పీచు పదార్థం సమృద్ధిగా ఉంది. గింజలు సీతాఫలంతో పోలిస్తే రామాఫలంలో గింజలు ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. దీంట్లో కండ ఎక్కువ ఉంటుంది. ఈ రామాఫలం పట్టణాలు, నగరాల్లో, సూపర్ మార్కెట్లలోనూ, ఫ్రూట్ మార్కెట్లో, పెద్ద పెద్ద పండ్ల దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి. రోడ్ల పక్కన నగరాల్లో బండ్ల మీద పెట్టి కూడా అమ్ముతారు. రామాఫలం, దీనికి 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెర్లు, నరాల బలహీనత ఉన్నవారికి రామాఫలంలో ఉండే B6 పైరిడాక్సిన్ విటమిన్ వల్ల అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెర్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. రెండు, గర్భిణీ స్త్రీలకు కూడా రామాఫలం చాలా మేలు చేస్తుంది. పదే పదే గర్భస్రావం, అబార్షన్లు అవుతున్న వారికి అబార్షన్లను నిలువరిస్తుంది, నెలలు నిండకుండా పిల్లలు పుట్టకుండా కాపాడుతుంది. ఆ విధంగా గర్భవతులకు చాలా మేలు చేస్తుంది. ఇక 3, జీర్ణశక్తిని మెరుగుపడుతుంది. దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది, దాని ప్రభావం వల్ల అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరిస్తుంది. పీచు ప్రభావం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ని నివారిస్తుంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టుగా కానీ నొప్పి లేకుండా రక్తం పట్టడం అనేది మొలల యొక్క లక్షణం. ఈ పీచు వినియోగం వల్ల మలబద్ధకం తగ్గితే పైల్స్ ఆటోమేటిక్గా వాటంతరికవే తగ్గిపోతాయి. ఇక 4, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. 5, శ్వాస సమస్యలను అడ్డుకోవడానికి కూడా పనికొస్తుంది. ఉబ్బసము, ఆస్తమా శీతాకాలంలో వచ్చేవారు, ఈ పండు కూడా శీతాకాలంలో అందుబాటులో ఉంటుంది కనుక ఇది తినటం ద్వారా ఉబ్బసము, ఆస్తమాని నియంత్రించవచ్చు, నివారించవచ్చు, తీవ్రతను తగ్గించవచ్చు. ఇక 6, రామాఫలం తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్కూలు పిల్లలకి, కాలేజీ పిల్లలకి రామాఫలం తినిపిస్తే వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది, వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు, ర్యాంకులు వస్తాయి. ప్రవేశ పరీక్షల్లో మంచి ప్రతిభ కనపరచాలంటే రామాఫలం లభించినప్పుడల్లా పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు JEE లాంటి పరీక్షల్లో, IIT ఇంజనీరింగ్ సీట్లు సాధిస్తారు, నీట్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎయిమ్స్లో సీట్లు సంపాదిస్తారు. అలాగే చదువు అయిపోయి ప్రవే
ఉద్యోగం కోసం ప్రవేశ పరీక్షలు రాసేవాళ్ళు, జాతీయ పరీక్షలు, రాష్ట్రాల్లో ఉండే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసేవాళ్ళు కూడా రామా ఫలము తినటం ద్వారా మీ మెదడు చురుకుగా పనిచేయటము, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఇక ఏడు, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లలు బరువు తక్కువ ఉంటారు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. మనం ఎత్తుకు తగ్గ బరువుని బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఎవరైనా బిఎంఐ అనేది 18-24 మధ్యలో ఉండాలి. 18 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని, బరువు తక్కువని, 24 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని భావిస్తాం, స్థూలకాయంగా భావిస్తాం. పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది తల్లిదండ్రులు, మా అబ్బాయి బరువు పెరగట్లేదు, వయసుకు తగ్గ బరువు లేదు అని చెప్పేవాళ్ళకి ఈ రామాఫలము తినిపించటం వల్ల బరువు పెరుగుతారు. మీరు కోరినంత బరువు పెరుగుతారు. బరువు పెరగకపోవడానికి మరో ఒక ప్రధాన కారణం ఉంది, పొట్టలో పురుగులు, నుసిపురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకె పురుగు ఉండటం వల్ల మనం పిల్లలు తిన్న ఆహారము ఈ పురుగులు తిని అవి బలుస్తాయి. ఆ విధంగా పిల్లలు బరువు పెరగరు. కనుక పిల్లలు బరువు తక్కువ ఉన్నప్పుడు జెంటెల్ ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ వేయటం ద్వారా పొట్టలో పురుగులు నివారించవచ్చు. పురుగులు ఉన్నా లేకపోయినా కూడా ఈ ఆల్బెండజోల్ జెంటెల్ అనే టాబ్లెట్ ఎటువంటి హాని కలిగించదు, చాలా సురక్షితమైనది. పొట్టలో పురుగులు ఉన్నప్పుడు నేను రామాఫలం తినిపించాను, బరువు పెరగలేదంటే ఈ రామాఫలాన్ని కూడా పొట్టలో ఉండే పురుగులు కూడా అవి తింటూ ఉంటాయి. కనుక భారతదేశంలో ప్రతి 3 నెలలకు పిల్లలకి ఆల్బెండజోల్, మరీ చంటి పిల్లలైతే ఆల్బెండజోల్ సిరప్, పెద్దవాళ్ళకైతే టాబ్లెట్ చప్పటిచ్చమని చెప్పటం అనేది సురక్షితం. 8, మన శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సరు, మూత్రాశయ క్యాన్సరు, చర్మ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. మగవారికి మాత్రమే మూత్రకోశంలో ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. ఆ ప్రోస్టేట్ గ్రంథి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెరిగి మూత్ర విసర్జనలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించే సమయంలో PSA అనే రక్త పరీక్ష చేయించడం ద్వారా దీన్ని ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే రక్త పరీక్ష చేయించడం ద్వారా తొలి దశలో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించి పూర్తిగా నయం చేసే అవకాశం ఉన్నది. ఇక 9, కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది మానసికంగా సమస్యల వలయంలో, సమస్యల చుడుగుండంలో ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగం కోల్పోవటం, మరి పనికి వెళ్ళినప్పుడు జీతం రాకపోవటం, సగం జీతము, 1/3 జీతం ఇవ్వటం, ఈ విధంగా అనేకమైన కుటుంబాలు మానసిక సమస్యల సుడిగుండంలో ఉన్నాయి. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం లాంటి మానసిక సమస్యలున్నవారు రామాఫలం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. మానసిక వైద్యుడి దగ్గర టాబ్లెట్లు వాడుతున్నవారు కూడా రామాఫలం వాడితే టాబ్లెట్లు వాడవలసిన అవసరం తగ్గిపోతుంది. ఇక మానసిక వైద్యుడికి దగ్గరికి వెళ్లకుండా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామంతో మానసికంగా ప్రశాంతతను పొందవచ్చు. 10, ఇది తింటే రక్తహీనతని నివారిస్తుంది. ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్ మహిళలకు 12 గ్రాములు ఉండాలి,
పురుషులకు 15 గ్రాములు ఉండాలి. ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ శాతము తగ్గటాన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. రక్తహీనత అనేది మహిళల్లో అధికంగా ఉంటుంది. నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో రక్తం పోవటం వల్ల, అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా రామాఫలం తినండి. ఇది మనకు లభించేది 2 నెలల్లో 3 నెలల్లో లభిస్తుంది. దొరికినప్పుడల్లా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక ఫలాన్ని కనీసం వారానికి 2-3 ఫలాలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఒకరోజు రామాఫలం తినండి, మరుసటి రోజు సీతాఫలం తినండి. సీతాఫలానికంటే కొంచెం ఖరీదైన ఫలం ఇది. సీతాఫలానికంటే 3 రెట్లు ఖరీదు ఎక్కువ ఉంటుంది రామాఫలం. అయినా ఖరీదు ఎక్కువైనా దీనివల్ల మనకు లభించే ఫలితాలతో పోల్చుకుంటే ధర ఎక్కువైనా తప్పనిసరిగా వాడవలసిన పండు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు కూడా మీరు మీ సమీపంలో ఉండే నగరాలు పట్టణాలకు వెళ్ళినప్పుడు రామాఫలం కొనండి, తినండి. సమతుల్యమైన పోషక విలువలు కలిగిన రామాఫలం మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి సహాయపడుతుంది.